हेलो अंडी బొబ్బాస్కాయ అలవా కావాల్సినవి చూపిస్తున్నాను ఇలా దోరగా పండిన ఒక బొబ్బాస్కాయ తీసుకొని దీని కడిగి పొట్టు తీసేసి ఇలా కోరుకున్నాను ఈ కోర్ క్యారెట్ తురుం లాగే ఉంది బొబ్బాస్ తురుం ఇది అలాగే బ్రెడ్ ముక్కలు సైడ్ తీసేసి కట్ చేసి ఇలా పెట్టాను దాంట్లోకి ఇలాచి పౌడర్ అలాగే నెయ్యి వెంటనే ఏం చేద్దామో చూసేద్దాం ముందుగా నెయ్యి పోసుకొని కొంచెం బ్రెడ్ ముక్కలు వేయించుకుందాం ఇందులో జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇప్పుడు నా దగ్గర లేవు గనక నేను చూపించలేకపోతున్నాను మీరు వేసుకోండి బ్రెడ్ ముక్కలు వేసేద్దాం బ్రెడ్ ముక్కలు వేయించాలి ఎర్రగా బ్రెడ్ ముక్కలు వేగిపోయి తీసేద్దాం మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని వెంటనే మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి పోసుకొని బొబ్బస్తురు వేసేసుకోవాలి నెయ్యి పోసాను బొబ్బస్తురు వేసేస్తున్నాను ఇది కూడా బాగా యాగనిద్దాం బొబ్బస్తురు అయితే ఏగిపోయింది ఇప్పుడు మనం ఇందులో కావాల్సినంత పంచదార అయితే వేసేసుకోవాలి తురుముకు తగ్గ పంచదార అలాగే కొంచెం యాలకుల పొడి బొబ్బాస్కాయ బ్రెడ్ అలవా అండి ఇది ఇప్పుడు వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసేద్దాం అలాగే అర కప్పు పాలు సారి బాగా ఉడకనిద్దాం ప్లీజ్ అండి నా వీడియోలు చూడండి నాకు లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఏం లేదండి చక్కగా నాకైతే పెరట్లో బొబ్బాస్ చెట్టు ఉంది ఆ చెట్టు కాయ కోసి చక్కగా కడిగి తొక్క తీసి తురువేసానండి తురువేసి ఇగో ఇలాగైతే చేయాలనిపించింది స్వీటు బాగుంటుంది ఇలాగా మీరు కూడా ఇలా ట్రై చేయండి తిని నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి ఏగిపోయింది బొబ్బాస్కాయ బ్రెడ్ అలవా మనకి నెయ్యి కూడా బయటకు అయితే వచ్చేసింది ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం బొబ్బాస్కాయ బ్రెడ్ అలవా రెడీ అయిపోయిందండి ఇగో బొబ్బాస్కాయ చక్కగా తీసుకొని కోసేసి చేసేసుకోండి అలాగే నా స్వీట్ ఎలా ఉందో చూడాలి కదా చాలా బాగుంది ట్రై చేయండి బాయ్ బాయ్.